Hello gamers, welcome back to our new video. This video is M1014 vs M1887. Rendu comparison adi chestunnanu ee video lo ee contest anedi ee video lo cheptanu and video and varaku chudandi inga nechukana video adi start chesadam. Let's get started. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఒక జీప్ కాంటెస్ట్ అయితే కండక్ట్ చేద్దాం. చూసుకున్న జీప్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసరికి ఏ గన్ ఎంత డ్యామేజ్ ఇస్తుంది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఎన్ని బుల్లెట్స్ లో జీప్ ని డ్యామేజ్ చేస్తుందో చూద్దాం. మనం అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీప్ ఫుల్ కండిషన్ లో ఉందో లేదో ఒక చెక్ చేస్తున్నాం. చూసినగా డైలీ జీప్ అయితే ఫుల్ కండిషన్ లో ఉంది. ఇంకా నేర్చుకుండా ఫైరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనకి M1887 అయితే ఉంది. ఫస్ట్ బుల్లెట్ ని ఫైర్ చేసి ఎన్ని బుల్లెట్స్ లో డ్యామేజ్ చేస్తుందో ఫస్ట్ బుల్లెట్ అయితే ఫైర్ చేద్దాం. సేమ్ అవ్వలేదు. సెకండ్ బుల్లెట్ అయితే ప్రొవైడ్ వచ్చే బట్ డ్యామేజ్ లేదు. థర్డ్ బుల్లెట్ ఫైర్ చేసేసరికి అఫెక్ట్ అయిపోయింది. మొత్తం మన ప్లేట్ వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ మన M1014 ఎంత డ్యామేజ్ వస్తుంది, ఎన్ని బుల్లెట్స్ వేస్తుంది అనేది చూద్దాం. డలింగ్స్ డలింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన జీప్ ఫుల్ కండిషన్ లో ఉంది. నేను చూస్తున్నా కదా జీప్ అయితే ఫుల్ కండిషన్ అయితే ఉంది. బట్ మన M1014 కూడా చేతులకి అయితే వచ్చింది. ఇప్పుడు మనం జీప్ డ్యామేజ్ చేసి మంచి డ్యామేజ్ వేస్తుంది అనేది కంపారిజన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా. అండ్ ఫైరింగ్ అయితే స్టార్ట్ చేస్తుందాం. ఇంకా ఫస్ట్ బుల్లెట్ అయితే ఫైర్ అయింది, రెండోది కూడా అయిపోయింది, మూడు ఇంకా డీమేజ్ ఓ ఫోర్ బుల్లెట్స్. డలింగ్స్ M1014 అయితే లూజ్ ద మ్యాచ్. ఎందుకంటే ఈ కాంటెస్ట్ లో M1887 అయితే విన్ అయింది. తక్కువ బుల్లెట్ లో ఎక్కువ డ్యామేజ్ M1887 ఈ కాంటెస్ట్ లో విన్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేంజ్. ఈ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రకారం చూసుకునేసరికి మనకి ఈ M1014 ఇది మిడ్రేంజ్ ఇవ్వటం ఇది షార్ట్ రేంజ్ అవ్వండి. ఇది బిలో 10 meters ఉన్న టార్గెట్ అయితే మాత్రమే రీచ్ అవ్వడం. ఇంకా మోర్ దాన్ 10 meters ఉంటే అసలు కష్టం. ఇది ఓన్లీ సూటబుల్ ఫర్ మిడ్రేంజ్. అంటే ఎన్ని అంత దగ్గరగా ఉంటే ఇదంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. M1887 వచ్చేసరికి ఇది షార్ట్ రేంజ్ అని కాదు, ఇదైతే మిడ్రేంజ్. ఇది మనకి 40 meters ఉన్న రేంజ్ లో ఉన్న టార్గెట్ కూడా ఈజీగా రీచ్ అయ్యి చూసిన షార్ట్కే ఆల్ టైమ్ వరకు తెలిసింది. లాంగ్ డిస్టెన్స్ కూడా ఇది ఈజీగా కవర్ చేయగలదు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఈ రకం అయితే మనం M1014 తో కంపేర్ చేసుకుంటే ఈ M1887 చాలా బెటర్ది. రేంజ్ డిస్టెన్స్ చెప్పి మన M1014 M1887 చిక్కు చిక్కుగా ఉండిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఈరోజు విజయం అయితే గెలుచుకుంది. అండ్ దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే అడ్వాంటేజెస్ అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి రేంజ్. ఎందుకంటే ఇది ఎంత లాంగ్ డిస్టెన్స్ లో అయినా ఎనిమిదైనా ఈజీగా కిల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది తెలిసి ఈ షార్ట్ గన్ అయితే మనకి. ఇది షార్ట్ గన్ అనకూడదు, దీన్ని అయితే మిడ్ రేంజ్ గన్ అవ్వలేదు. ఎందుకంటే రేంజ్ బాగా యూజ్ అయ్యే గన్ మనకి. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి డ్యామేజ్. డ్యామేజ్ కూడా మంచి డ్యామేజ్ అయితే ఇస్తుంది ఈ గన్ అయితే. మిగిలిన వాటితో పోల్చుకుంటే ఎనిమి ఎంత డిస్టెన్స్ లో ఉన్నా మంచి డ్యామేజ్ అయితే ఇస్తుంది మనకి. అందుకని ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం ఈ గన్ లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి 2 bullets ఉండగలిగింది ఇందులో. అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. అండ్ రీలోడ్ స్పీడ్ కొంచెం ఫాస్ట్ ఉన్న వల్ల కొన్ని అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఏదైనా మనకి ఇంకా సవాల్ తగ్గిపోతే ఎనిమిది చేతులు. ఎందుకంటే 2 bullets ఉండడం వల్ల ఒకవేళ ఏ బుల్లెట్ అని మిస్ అయినా మనం హెడ్ తీసుకెళ్ళి ఎనిమిది చేతులు పెట్టినట్టే. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి 8 level 3 4 కష్ట వస్తున్నట్టుగా అంత డ్యామేజ్ అయితే ఉండకపోతుంది. కానీ అది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి